నమస్కారం నేను మీ షణ్మక్ ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు నమస్తే షణ్మక్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇచ్చిన మాట కడప జిల్లాకు బ్రాహ్మణి స్టీల్స్ దాదాపు పదివేల ఏడు వందల అరవై ఎకరాల భూములు కేటాయించారు అదేవిధంగా ఎయిర్పోర్టుకు నాలుగు వేల ఎకరాలు కేటాయించారు అసలు ఇది స్టార్ట్ అవడానికి అసలు పని జరగకపోవడానికి ప్రారంభించకపోవడానికి కర్త కర్మ క్రియాకారకులు ఎవరు అదేవిధంగా కథా స్క్రీన్పై దర్శకత్వం ఏంటి అసలు ఈ మా ఏంది ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట అంతా తూచేనా దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు నేను చెప్పేది ఏంటంటేన భారతదేశంలో ఒకప్పుడు సోషలిజ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది ఉన్న ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి మనకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చింది ఎప్పుడైతే ప్రైవేట్లైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రైవేటలైజేషన్ని అడ్డం పెట్టుకొని గ్లోబలైజేషన్లో ఎఫ్డిఐలు ఫారెన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు అనబడేటటువంటి వాళ్ళు ప్రజలు మాకు ఓట్లు వేసారు కదా వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాతే కదా చూసుకోబోయేదని చెప్పి భారతదేశ సకల ప్రజల సంపదని నాకేసి పెద్ద పెద్దల రాజుల కాలంలో నార్త్ ఇండియాలో కోటలు కట్టుకున్నారు కదా అట్ట పెద్ద పెద్ద కొంపలు కట్టుకొని ప్రజల సంపదని నిట్ట నిలువున నాకేశారు సరే రాజులు పోయ్రు రాజ్యాలు పోయినాయి ఇప్పుడు మనకి హైదరాబాదులో గోల్కొండ కోట ఆ నవాబులు బతికర్రో సచ్చర్రా కూడా ఎవరికి తెలియదు నిజాం నవాబులు చివరికి ప్రజల సంపతో తగలెట్టాల్సి వచ్చింది ఈ దుర్మార్గులు ఒక్కసారి కడప జిల్లాలో ఉండేటటువంటి ప్రతి చదువుకున్న ప్రతి యువత కొద్దో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా ఆలోచించాల్సినటువంటి ఉన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తున్నారు మొన్నగాక ఒక వారం రోజుల క్రితం కర్ణాటక అసెంబ్లీలో చూస్తే కర్ణాటకలో ఈ మధ్య కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఆ ఏర్పడినప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచాడు కుర్రోడు ఎంగ డైనమిక్ లీడర్ ఆ అబ్బాయి పేరు నారా భరత్ రెడ్డి ఈ నారా భరత్ రెడ్డి అనే అబ్బాయి ఒక కోచ్ను రైజ్ చేశాడు అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి సుష్మా స్వరాజ్ని అడ్డం పెట్టుకొని తన యొక్క సామ్రాజ్యాన్ని ఎట్లా విస్తరించాడంటే భయంకరంగా విస్తరించినాడు నిన్న కుర్రోడు లేచి అప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు గాలి జనార్దన్ రెడ్డి రెండు వేల ఏళ్ళు రాజశేఖర్ రెడ్డితో ఏ విధంగా అయితే ఒప్పందం చేసుకున్నాడు అదేవిధంగా కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ రెండింటికి లింక్ చెప్తాను నేను అప్పుడు ఏం చేశాడంటే ముప్పై ఆరు వేల కోట్లతో మెట్టల్ కంపెనీ వల్ల ఆర్ఎస్ఎస్ మెట్టల్ తర్వాత పోస్కో లాంటి అంతకాడికి పెద్ద స్టీల్ ప్లాంట్ పెడతానని బళ్ళారులో పద్నాలుగు వేల ఎకరాలు ఎంత పద్నాలుగు వేల ఎకరాల భూమి తీసుకొని కంపెనీ పెట్టింది లేదు పాడు లేదు మొత్తం రియల్ ఎస్టేట్ చేసేసుకొని ఎన్క్యాచ్ చేసుకుంటే ఆ నారా భరత్ రెడ్డి అనే బళ్ళార్ సిటీ ఎమ్మెల్యే కుర్రోడు ఎదురు ఫుట్బాల్ ఆట ఆడాడు అసెంబ్లీలో గాలి జనార్దన్ రెడ్డి మధ్యలో లేచి డూమ్ డామ్ తరాయి పొరాయి నేను తోపు తురుము సుప్రీంకోర్టు బుప్రీంకోర్టు ఈ కేసుల గురించి చెప్తాడు ఏ కూర్చోవా మాట్లాడినాయని చెప్పి ధైర్యంగా అబ్బాయి గాలి జనార్దన్ రెడ్డిని ఎదుర్కొన్నాడు ఆ నారార భరత్ రెడ్డికి ఎర్సాప్ చెప్పాలి ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే రెండు వేల ఏళ్ళు కడప జిల్లాలో రెండు వేల ఏళ్ళలో కడప జిల్లాలో జమ్మల ముడుగు దగ్గర పదివేల ఏడు వందల అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టింది అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఓకేనా ఆ యొక్క శంకుస్థాపనకి అతిరథ మహారథులు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ శంకుస్థాపనలో పాల్గొన్నాడు ఈ పదివేల ఏడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేటు సంస్థకి ధారాదత్తం చేసి ఆ రోజు అగ్రిమెంట్ ఏంది ప్రభుత్వంతో ప్రతి ఒక్కడికి ఉమ్మడి రాష్ట్రంలో అగ్రిమెంట్ కాగితాలు ఉంటాయి తీసుకొని చదవచ్చు ప్రత్యక్షంగా పదివేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పరోక్షంగా ఇంకొక లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఓబులాపురం మైన్స్ దగ్గర మైన్స్ కేటాయించుకొని ఆ మైన్స్లో దాదాపుగా యాభై నాలుగు లక్షల టన్నులు ఎంత యాభై నాలుగు లక్షల టన్నులు యాభై నాలుగు లక్షల టన్నులు ఐరన్ ఓరు దేశ ప్రజల సంపదైన సహజ సంపదని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వేల కోట్లు దోసేసినటువంటి వా సంస్థ గాలి జనార్దన్ రెడ్డి సంస్థ అర్థమవుతుందా అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఏళ్ళు ఫౌండేషన్ వేసినటువంటి బ్రహ్మణి స్టీల్ ప్లాంటు రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి ఏమైంది రాజశేఖర రెడ్డి గాలిలో కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ లేదు ఏమీ లేదు నేను అంటుండేది ఏంటంటే ఈ పదివేల ఏడు వందల అరవై ఎకరాలే కాకుండా విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పి మరో నాలుగు వేల ఎకరాలు మొత్తం కలిపి ఎంతైంది పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఎకరాలు వాటే వండర్ స్టోరీ ఈ భూములన్నీ కొన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి బ్యాంకులకా డబ్బులు తెచ్చేసి బ్యాంకుల్లో ఎవరి ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లు సామాన్య ప్రజలు ఉంటాయి అవి నా అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి మీ ఓటు విలువ ఏంటో తెలుసుకోండి మీ ఓటు విలువ లక్షల కోట్ల సంపదను దోపిడీకి గురి కాకుండా చూసుకోమని నేను చెప్తున్నా మీరేదో మేము ఓటేసాము మాకు వెయ్యి రూపాయలు ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు మాకు పింఛన్లు ఇస్తున్నారు మాకు నెలకు ఒక సంవత్సరానికి అప్పుడు పదివేలు అప్పుడు పదివేలు ఇస్తున్నారు మీకు పదివేల రూపాయలు ఇచ్చే లక్షల కోట్ల రూపాయలు మీకు చెందాల్సిన గనుల్ని మీకు చెందాల్సి ఉన్నటువంటి భూముల్ని నాకి పారేసి విమానాల్లో ఫ్లైట్లలో తిరుగుతున్నారు ఇది నేను ప్రజలకు చెప్తుండేది ఏంటంటే ఈ మోసపు మాటలను నమ్మబాకండి ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి భూములు ఇవ్వడంలో తప్పు నాన్నా కానీ ఈ కొత్త తరం భూస్వామ్య వ్యవస్థని కంపెనీ ఉండదు ఉద్యోగాలు ఉండవు కంపెనీ పెట్టేది లేదు పాడు లేదు కంపెనీ పేరు చెప్పి ప్రభుత్వం కాడ నుంచి భూములు కొట్టేసి ఆ భూముల్ని ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి బ్యాంకర్ల కాడ డబ్బులు వందల వేల కోట్లు తీసుకొని దాంట్లో ఒక పన్నెండు ఈఎంఐలకు పక్కన డబ్బులు పెట్టుకొని కంపెనీ నడుస్తున్నట్టు ఈఎంఐలు కట్టి తర్వాత ఎత్తిపోతల పథకం కింద ఎత్తేస్తున్నారు ఇటువంటి నీచుల్ని ఇటువంటి దేశ దుర్మార్గుల్ని ఏం చేయాలా ఏం చేయాలో మీరే చెప్పండి యువత కడప జిల్లా ఓటర్లనే నేను అడుగుతున్నా లేపాక్సి సెర్జ్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎకరాలు కడప జిల్లాల సార్వభౌమాధికారాన్ని పెట్టి బ్యాంకుల్ని ఎంత మోసం చేశారో మీకు తెలుసు అదేవిధంగా బ్రహ్మణి స్టీల్ పేరిట పదివేల ఏడు వందల ఏడు వందల అరవై ఎకరాల భూమి స్వీకరించి వాడేమో కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయి కూర్చొని అన్నాడు గంగావతి మీద వాడికి ఏ శిక్షలు ఉండవా వాడు చేసిన తప్పుకి ఏ పనిష్మెంట్ ఉండదా ఈ రాయలసీమ నాయకుల పౌరుషం ఏమైందంట మేము రాయలసీమలో లేస్తే పులులు సింహాలం అని చెప్పుకుంటారు కదా మీ పులులు సింహాలు అందరు బాగుండి గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏమి రా మా భూములన్నీ తీసుకుంటేవి మాకు కంపెనీ పెడతానంటివి మా పది పదివేల పదివేల మందికి ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తానంటివి ఏమైపోయింది ఆ కంపెనీ దీనికి సమాధానం రాబట్టుకు బ కడప జిల్లాలో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పగలడా ఒక్కడన్నా సమాధానం చెప్పగలడా కడప జిల్లాలో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు నాకెందుకులే నాకెందుకులే అని తలదించుకొని బతుకుతున్నారు మీది ఒక బ్రతికైన బానిసల్లాగా బతుకుతున్నారు కాబట్టి నేను ఏంటి ఒక విమానాశ్రయం నిర్మిస్తానని నాలుగు వేల ఎకరాలు ఒక ప్లాంట్ నిర్మిస్తానని చెప్పి పదివేల ఏడు వందల ఎకరాలు ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే ఇటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా మీరు ఎన్నుకొని చట్టసభలకు పంపిస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షిస్తారు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉంది ప్రజలే కాబట్టి ప్రజల్ని ఇకనైనా మేల్కొమ్మనమంటుండ అంటే దాదాపు అర్ధ శతాబ్దం పాలించిన రాజశేఖర రెడ్డి కుటుంబము కనీసం ఒక పరిశ్రమ కానీ ఉపాధి కానీ కల్పించుకోకుండా కేవలం వేల ఎకరాలతో దోపిడీ చేశారని మీరు అంటున్నారు ప్రత్యక్షంగా అవుపడుతుంది కదా నేను చెప్పేది భారతీయ సిమెంట్కి లక్ష రూపాయలు చక్కని ఇచ్చారు ఎకరా ఆ లక్ష రూపాయలు సామాన్యుల కాడ తీసుకొని అదే జగన్మోహన్ రెడ్డి ప్రాన్స్ వాటా అమ్మితే ఆ లెక్క పత్రం తీసుకుంటూ కోటి రూపాయలకి పోయింది అక్కడ ఆషామాషిగా నేను చెప్పే మాటలు ఊరక లేఖగా చెప్పటంలే ఎవరి మీద అసూయతో చెప్పటంలా ఈ ఎమ్మె ఈ రాజకీయం అంతా కూడా వాళ్ళ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసము మీరు ఒకరికే కంటిన్యూగా అవకాశాలు ఇస్తుండడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఏ చెప్తే అది చేయడానికి ప్రజల్ని బానిసలుగా చూసుకుంటున్నారే తప్ప ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటటువంటి ఎటువంటి చర్య తీసుకోవటం అందువల్ల చదువుకున్న యువత ఇప్పుడైనా మేల్కోమని నేను చెప్తున్నాను బానిస బతుకులు మనం బతికేదానికంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ సంక్షేమ పథకాలు ఆ ఇచ్చే డబ్బులన్నీ కూడా ప్రజలు వేను వీళ్ళు ఇరిగేషన్ కాంట్రాక్టర్లోను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లోను అర్థమవుతుందా అన్ని రకాల రోడ్డు కాంట్రాక్టర్లోను ఇట్లా కంపెనీలు పేరు చెప్పి ప్రభుత్వ భూములు కొట్టేటి కొట్టేసి వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటూ ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజాస్వామ్యాన్ని అమ్మేస్తున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లోనైనా సరే ఖచ్చితత్వంతో ఆలోచించి నిజమైన అభివృద్ధిని రాయలసీమ యువతకి ఉద్యోగ ఉపాధి ఏ విధంగా వస్తుంది దా తద్వారా కుటుంబాలన్నీ పైకి వెళ్ళతాయి కానీ వీళ్ళిచ్చేటటువంటి పదివేలకి ఇరవై ఏళ్ళకి మీరు కానీ ఆశపడితే మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నట్టు మిమ్మల్ని మీరు మీ కన్ను మీరు పొడుచుకున్నట్టు మీ అభివృద్ధిని మీరు సమాధి కట్టుకుంటుంటూ మీకు తెలియకుండానే విద్యుత్ ఛార్జీలు పెంచేసి వేల కోట్లు లాగేస్తున్నాడు తాగే లెక్కర్ని ద్వారా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించమని ఇలాంటి దోపిడీ దొంగలకి ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేదానికంటే ఆ అవకాశం ఇచ్చిన ప్రజలది కూడా తప్పంటున్నాను అందువల్ల ఏంటంటే రాయలసీమలో నేను ఇదే చెప్తున్నాను ఇటువంటి మొఠా రాజకీయాలు చేసి ప్రజలను ఒకప్పుడు పాలిగాళ్ళ వ్యవస్థ కింద భూస్వామి వ్యవస్థ కింద ఉండి దాన్ని కట్టడి చేశారు మెట్ట భూములైతే యాభై నాలుగు ఎకరాలు ఒక కుటుంబానికి ఇరవై నాలుగు ఎకరాలేమో తడి భూములు ఉండేటట్టు ఒక చట్టం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టారు ఆ అంటే వ్యవసాయ భూములుగా ఉంటే దోయటానికి కుదరదు ఎందుకు ఒక కుటుంబానికి యాభై నాలుగు ఎకరాలకు మించి ఉండటానికి ఛాన్సే లేదు అదే విధంగా అదే మనకి నీటి కాలువల ద్వారా ఒరిబండే భూములైతే ఇరవై నాలుగు ఎకరాలే ఉండాలి ఇప్పుడు కొత్త ధనం తీసుకొచ్చారు అదే కంపెనీ చట్టం కంపెనీలకైతే ఎన్ని వేల ఎకరాలైనా ఉండొచ్చు అని చెప్పి ల్యాండ్లు తీసుకోవటం కన్వర్షన్ చేయించుకోవటం అవి ఎత్తుకోబోయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం వీళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టరు ఒక లక్ష రూపాయలతో కంపెనీని ఓపెన్ చేస్తారు లక్ష రూపాయలతోనే కంపెనీ ఓపెన్ చేస్తారు చేసేసింది బ్యాంకులు కాడించి నాకేయటం తర్వాత బ్యాంకులకి పంగనామాలు పెట్టి తెల్ల సొక్కా కద్దర బట్టలు వేసుకోవటం కాకి సొక్కాతో చేయగలపటం కాబట్టి ప్రజలు మేల్కోండి ప్రజల యొక్క సంపదని వేల కోట్ల రూపాయలు దోసేసి ఈ పెద్ద పెద్ద కుబేరులందరినీ అసెంబ్లీకి పార్లమెంటుకి పంపించటం వల్ల దీంట్లో నూటికి నూట ఒక్క పర్సెంటు ప్రజలదే తప్పు సామాన్యుడు ఎవడన్నా ఎల్ ఎడ్యుకేటెడ్ ప్రజలకి అందుబాటులో నిరంతరం అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిని ప్రజాస్వామ్యములు ఎన్నుకొని తద్వారా చట్టసభలకు పంపించేస్తే అందువల్ల నేను అంటుండేది ఏంటంటే నయా దోపిడీ వ్యవస్థను మనం ఖచ్చితంగా బొందబెట్టాల్సిందే పెట్టాల్సి ఉంది యువతని రాయలసీమ యువతని మేల్కోమని చెప్తుండ మనము జేబు దొంగను చూసాము వస్తువుల దొంగను చూసాము బంగారం దొంగలని చూస్తుంటాము కానీ మీరు ఒక ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు భూమి దొంగ అని మీరు అంటున్నారు అవునా నేను అనేది కాదు అది కళ్ళ ముందు ఔపాడుతూ ఉంది కళ్ళ ముందు పడుతుంది వేల కోట్ల వేల వేల ఎకరాల సామ్రాజ్యం కళ్ళ ముందు పడతా ఉంది తద్వారా నువ్వు ఉపాధి ఎంతమందికి ఇచ్చావు నీ ఆస్తి ఒకటి మీరు అనుకుంటున్నారు ఇలా అంగనవాడి ఉద్యమే జరుగుతుంది నాన్న లక్ష మంది రోడ్ల మీద ఉంటే లెక్క చేయటంలో జగన్మోహన్ రెడ్డి ఎంత వద్ద చెప్పనా మూడు వేలు పెంచుడు అనుకుందమ్మా మూడు వేలు ఎంత వద్దు నెలకి ముప్పై కోట్లు అవద్ది సంవత్సరానికి ఎంత అవుద్ది మూడు వందల అరవై కోట్లు మూడు వందల అరవై కోట్లు అవుద్ది ఆ డబ్బులు లేవంట సాక్షి పేపర్కి దోచిపెట్టిన దాంట్లో సగం కాదు సాక్షి పేపర్కి దోచిపెట్టిన సాక్షి టీవీకి సాక్షి పేపర్కి అడ్డం పెట్టుకొని కొట్టేసిన డబ్బులో సగం కాదు టీ ఏమో మనం ఏమో కూడా ఇస్తున్నాను చూస్తా అంగనవాడి టీచర్లు ఏమడుతున్నారు మూడు వేలు బెంచు అర్థమవుతుందా మూడు వేలు నెలకు ముప్పై కోట్లు అవుద్ది ముప్పై కోట్లు ఇంటూ పన్నెండు నెలలు మూడు వందల అరవై కోట్లు మూడు వందల అరవై ఇంటూ వేసుకో లెక్కేసుకోమని చెప్పు థీమను ఏ మొగోడు ప్రకటిస్తున్నా ప్రకటించమను యాడూల రూపంలో సాక్షి మీడియాకి సాక్షి టీవీకి ఇచ్చిన డబ్బులు ఎన్ని దాంట్లో సగం కాదు అంగన్వాడి టీచర్లు నెలకు ముప్పై కోట్లు లేవా ఈ మూడు నెలలకు ఇచ్చినా జనవరి ఫిబ్రవరి మార్చికి ఇచ్చినా తొంభై కోట్లు కావు వంద కోట్లు డబ్బు లేదా జగన్మోహన్ రెడ్డి కాడా ఎవడకు చెప్తాడు ఈ లెక్కలో మీ మీద యస్మా ప్రయోగిస్తాం మిమ్మల్ని ఉద్యోగస్తులు అయితే మీరు తీసేసేదేనరా ప్రజలు ఎన్నుక్కుంటారు మిమ్మల్ని ఇంకా మూడు నెలలు ఆగితే మిమ్మల్ని తీసేస్తారు ప్రజలు ఇది కదా మీరేమో భూములు కొట్టేయటానికి యాళ్ళు ఇచ్చుకోవడానికి ఫ్లైట్లలో తిరగడానికి మీరేమో కారుల్లో తిరగటానికి జీడిపప్పులు తినడానికి ఏమో కోట్లు డబ్బు ఉంటుందా పేద ప్రజలకి మూడు వేల రూపాయల జీతం పెంచడానికి డబ్బులు ఉండవా మళ్ళీ స్టార్ట్ అయింది వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సమ్మి నోటీస్ సైలని మోగింది ఇది ప్రజాస్వామ్యంలో సమాజంలో ఒక్కసారి మన్నటిదాకా ఏమన్నారు దేశంలో నెంబర్ వన్ దేశంలో దేంట్లోరా మీరు నెంబర్ వన్ అసెంబ్లీ నడపకుండా ఉండటానికి నెంబర్ వన్ సెక్రటరీకి పోకుండా ఉండటానికి నెంబర్ వన్ ఎమ్మెల్యేలు కిలువు లేకుండా చేయడంలో నెంబర్ వన్ ప్రభుత్వ అధికారుల ద్వారా కాకుండా సలహాదారులా పరిపాలించడం చేయటంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్లో అప్పులు చేయటంలో నెంబర్ వన్ తర్వాత సొంత లిక్కర్ బ్రాండ్లు అమ్ముకోవటంలో నెంబర్ వన్ దేంట్లో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అందువల్ల ఏంటంటే ఆలోచించుకోమని చెప్తుండ ప్రజల్ని కూడా నేను కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు కాపాడుకోకుండా కానీ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటే మీకున్న ఒకే ఒక ఆయుధం ఓటు అనే ఆయుధం జాగ్రత్తగా వినియోగించుకోండి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను అంత ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి వాళ్ళు ఏమైపోద్దు అనే ఒక ఆలోచనలో చెప్తున్నా నేను ఒక ప్రైవేటు సైన్యములా ప్రైవేటు సైన్యంలో బిక్కు బిక్కుమంటూ దినగండం నూరేళ్ళు ఆయుసులాగా బతకాల్సి వస్తుంది నేను స్పందంగా చెప్తున్నాను కదా నెల్లూరు జిల్లాలో మేకపాటి వాళ్ళ కుటుంబానికి బలైనటువంటి డెబ్బై కుటుంబాలు ఉదయగిరి ప్రాంతాన్ని వదిలేసి తెలంగాణ పల్లెల్లో టాపీ మేస్త్రులుగా కూలీలుగా బతుకుతున్నారు వాళ్ళ అరాచకాలకు అంతే లేకుండా పోయింది మేకపాటి కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలకు అంతే లేకుండా పోయింది ఇవాళ దాదాపు డెబ్బై కుటుంబాల్లో గ్రామాలని బంగారంటి పంట భూములను వదిలిపెట్టేసి పల్లెల్లో గౌరవంతో బతు తల వంచుకొని బతికే కుటుంబాలు కాదు వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు రాజమోహన్ రెడ్డి మేక వన్య పులి అన్న సంగతి ప్రపంచానికి ఎవరికి తెలియదు కేరళలో వందల కోట్ల కుంభం ఈడీ సిబిఐ కేసులు సొంత జిల్లాలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఈరోజు డెబ్బై కుటుంబాలు ఒకటి కాదు రెండు కాదు నాన్న డెబ్బై కుటుంబాలు పల్లెల్లో తలదాచుకొని వాళ్ళ బిడ్డల చదువులు ఏమైపోయినాయో తెలియదు వాళ్ళ ఆస్తులు ఏమైపోయినాయో తెలియదు కాబట్టి రాజమోహన్ రెడ్డి నేను పెద్ద కాంట్రాక్టర్ని అని చెప్పేసి హింసాత్మానానికి పాల్పడతా ఉంటే రేపు ప్రజలు అర్థం చేసుకోమని నేను చెప్తున్నాను రాజమోహన్ రెడ్డికి కూడా నేను ఈ తోపదేశం ఇంటికి పోయి నీకు ఇది పెద్దది కాదు ఏదో ఒక రోజు ఎవడకొక ఒకడికి కడుపులో మండిన రోజు నీకు బిడ్డలున్నారు వాళ్ళకి బిడ్డలున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ రేపు తిరుగుబాటు చేస్తే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కాకుండా ఉంది ఉదయగిరి ప్రాంతంలో రాజమోహన్ రెడ్డి ఏమి చెప్తే అది జరుగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మనిషిగా కాబట్టి వాళ్ళు ఒక పెద్ద పెద్ద తోపులుగా అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాజమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఇవాళ డెబ్బై కుటుంబాలని బలిపో చేశారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోమని నేను చెప్తుంటా ఫైనల్గా ఏంటంటే ప్రజలకి సేవ చేసే వాళ్ళని ఎన్నుకోండి కానీ ప్రజలనికి దుర్మార్గంగా చూసుకునేవాళ్ళు నేను ఇంకో ఫైనల్గా ఇంకో మాట కూడా చెప్తుంటాను మీరేదో వేల కోట్లున్నాయి ప్ర ప్రజలు మీ చేతుల్లో ఉన్నారని మీరు అనుకోబాకండి ఎవడకో ఒకడికి కడుపు రోజు అర్థం అలా మీకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి ప్రజల్ని హింసించకుండా ప్రజాహితంగా పరిపాలించమని ప్రభుత్వాన్ని వేడుకుంటుండ మరైతే ఈరోజు దాదాపు అర్ధ శతాబ్దం పాలించిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము ఒక నయా దోపిడీ అంటే ఒక భూ దోపిడీకి ఎలా గురి చేస్తుందో కడప ప్రజలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం